సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, నిజంగానే కాస్మెటిక్స్లో యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా? మీరు చూస్తూ ఉంటే ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సో మా దాంట్లో ఇది ఉంది కాబట్టి ఇది వాడారంటే మీకు మచ్చలు ఈజీగా వెళ్ళిపోతాయి, విటమిన్ సి ఉంది, ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ ఉంది, విటమిన్ ఏ ఉంది అంటే రెటినాల్ కానివ్వండి, ఇలా అనమాట, ఆస్కార్బిక్ యాసిడ్లు, సిట్రిక్ యాసిడ్ ఇలా బోల్డ్ని మాట్లాడుతూ ఉంటారు. మా నిజంగానే ఉన్నాయా, ఉన్నా నిజంగా పనిచేస్తాయా? ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే గ్లూటాథయాన్. గ్లూటాథయాన్తో మీకు ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, రకరకాల సోప్స్, రకరకాల కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నిజంగా పనిచేస్తున్నాయా, ఊరికే చెప్తూ ఉన్నారా? అంటే ఒక విధంగా చెప్పాలి అంటే బ్యూటిఫుల్గా పనిచేస్తున్నాయమ్మా, కానీ కరెక్ట్ వేలో వాడినప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా క్లయింట్స్, ఎంతోమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మా మార్కెట్లో ఇన్ని రకాల వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏవి వాడాలి, సో మీ దగ్గర ఏంటి స్పెషాలిటీస్, ఆయుర్వేదంలో ఉన్నాయా అనేసి నేను చెప్తానమ్మా, నా ఇది ఆయుర్వేదం కాదు, నాది హెర్బల్ ప్రోడక్ట్స్. హెర్బల్ ప్రోడక్ట్స్లో కూడా కొన్ని కెమికల్స్ వాడతాము, కానీ సేఫ్ కెమికల్స్ వాడతాము. మీకు కెమికల్ ప్రోడక్ట్స్ అంటే అవేంటో చెడ్డవని కాదు, వాటిల్లో కూడా చాలా మంచివి ఉంటాయి, స్కిన్ ఫ్రెండ్లీవి చాలా ఉంటాయి. కెమికల్ అనగానే చెడ్డవి కాదు, మనము వాడే ఆహారంలో కానీ ఇంట్లో వాడే కొన్ని రకాల వస్తువులు ప్రతి దాంట్లో కెమికల్ అనేది లేకుండా లేదమ్మా, ఎన్నో రకాల కెమికల్స్ మనం వాడుతూనే ఉంటాం. కాకపోతే ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనము తలకు పెట్టుకునే వాటిల మీద, ఫేస్కి పెట్టుకునే వాటిల మీద ఎంతవరకు కెమికల్స్ ఉన్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదమ్మా, ఈ రకమైన ప్రోడక్ట్స్ వాడితే ప్రెగ్నెన్సీలో వాడకూడదు అంటాం కదా మేడం, బిడ్డకేదో అయిపోతుందంట కదా, సో స్టెరాయిడ్స్ ఉంటాయి కదా, సో స్టెరాయిడ్స్ అనేవి చాలా తక్కువ వాటిల్లో ఉంటాయమ్మా. ప్రతిదానికి హార్మ్ఫుల్ కెమికల్కి కూడా స్టెరాయిడ్ అనే పదం వాడుతూ ఉన్నారు, ఇలా వాడకూడదు. ప్రతి ప్రోడక్ట్లో స్టెరాయిడ్స్ ఉండవు, అది కొంతమంది మాత్రమే వాడతారు. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఏంటేంటో చెప్తూ ఉంటారు కదా మ్యామ్, ఇవన్నీ మీ దాంట్లో ఉన్నాయా అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరూ అన్నీ వాడలేరుమా. ఇప్పుడు రా మెటీరియల్స్లో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మోర్ దాన్ 250 ఉన్నాయి, ఒక్క బ్రైట్నెస్కే మోర్ దాన్ 250 ఉన్నాయమ్మా. మేము గొప్పగా చెప్పుకుంటాము, ఫ్యాంటైజ్లో మేము ఆల్మోస్ట్ ఒక 30-50 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడతాము, బ్రైట్నెస్కి కానివ్వండి, పిగ్మెంటేషన్కి కానివ్వండి, ఇలా అనమాట. ముఖ్యంగా ఆల్ఫా ఆర్బిటిన్ అని కూడా ఈ మధ్య మీకు ఇంట్రడ్యూస్ చేశాను నేను, ఆల్ఫా ఆర్బిటిన్ సీరమ్స్ ఉన్నాయి, తర్వాత క్రీమ్స్ ఉన్నాయి, ఇలా అనమాట. ఇది ఆల్ఫా ఆర్బిటిన్ సీరమ్మా. జనరల్గా ఏంటి అంటే ఇది బ్రైట్నెస్కే కాదు, స్కిన్ లైన్స్ తొలగిస్తుంది ఇలా. సో ఆర్బిటిన్ అనేది ఏంటి అంటే, మన కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తారనమాట. ఇది కెమికల్ ఉంటుంది, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసింది కూడా ఉంటుంది అనమాట. కెమికల్ అంటే అదేదో మనకు నష్టం చేస్తుందని కాదు, మంచే చేస్తుంది. ఇక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. సో కర్క్యూమిన్, మీ మధ్య మీరు వింటూనే ఉంటారు చాలా రకాల ప్రోడక్ట్స్లో కర్క్యూమిన్ ఉంది వాడండి అని. కర్క్యూమిన్ అంటే ఏమో కాదమ్మా, మన పసుపులో ఉండే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ని కర్క్యూమిన్ అంటామన్నమాట. సో మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా పసుపు, మన ఇండియన్ మన భారతదేశ దీంట్లో కల్చర్లోనే ఉంది. ప్రతి ఆహార పదార్థంలో మనం మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్రోడక్ట్స్లో మనం ఏంటి అంటే కుకింగ్లో ఇది వాడతాము, పసుపు వాడతాము. ఎందుకు? యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, మంచిది అని వాడుతూ ఉంటాము. నిజంగా చెప్పాలి అంటే ఇది హార్ట్కి మంచిది, బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు తెలుసు మన పెద్దవాళ్ళు పసుపుని మొహానికి కూడా పూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా చాలామంది పసుపుని ఇలా తీసేసి ఇలా పూస్తూ ఉంటారు, అది తప్పుమ్మా. మీరు ఒక ఆయిల్ బేస్లో కానీ మీగడలో కానీ కలిపి వాడాలి, అట్లీస్ట్ తేనెలో అయినా కలిపి వాడండి. అంతేకాని ఈ పసుపుని ఇలా తీసి మీరు మొహానికి పూసారంటే డ్రై అయిపోతుంది. స్ట్రాంగ్ యాస్ట్రింజెంట్మా, కాబట్టి ఎవరు కూడా పసుపును వాడకండి. మామూలు వంట పసుపును అసలు వాడకూడదు, మొహానికి వాడే పసుపు వేరేగా ఉంటుంది, అది తెప్పించుకొని వాడండిమా. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కర్క్యూమిన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ని మేము చాలా వాటిల్లో కలుపుతామ్మా. కర్క్యూమిన్ అంటే పచ్చగానే ఉండదు, తెల్లగా కూడా వస్తుంది మనకు, సపరేట్ చేసి ఇస్తున్నారనమాట మనకి. చూడండి, మాది జిన్సెంగ్ గోల్డ్లో ఉంటుంది, అలానే మ్యారీ గోల్డ్లో ఉంటుంది, యాంటీ పిగ్మెంటేషన్లో ఉంటుంది, అలానే బ్రైట్నెస్ సీరంలో ఉంటుందిమా, అలానే గోల్డ్ సీరంలో కూడా ఉంటుంది, వీటిలంతా కర్క్యూమిన్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం మీ స్కిన్కి కూడా చాలా మంచిది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అలానే గ్లూటాథయాన్మా, గ్లూటాథయాన్ అనేది మేము సీరమ్స్లో వాడుతూ ఉన్నాము, సోప్స్లో వాడుతూ ఉన్నామా. సో గ్లూటాథయాన్ వచ్చేసి మెయిన్
సీరంలో ఉంటుంది. అలానే గ్లూటథయన్ సోప్ కూడా ఉంది అమ్మా. ఇప్పుడు నేను తాలేదు, మీకు అంతకుముందు చూపించినట్టున్నాను. గ్లూటథయన్ సోప్స్ కూడా ఉన్నాయన్నమాట. అలానే కొన్ని రకాల మసాజ్ క్రీమ్స్లో వాడతాం. అది ఒక 3-4 మినిట్స్ మాత్రమే మసాజ్ చేయాలి, ఎక్కువసేపు చేయకూడదు అనమాట. సో ఈ గ్లూటథయన్ అనేది కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. చూడండి, ఇది ఫేస్ లిఫ్టింగ్ సీరం, స్కిన్ లిఫ్టింగ్ సీరం అంటాం. దీంట్లో హెచ్ఏ హైలూరోనిక్ యాసిడ్ వాడతాం, ఇది కూడా ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్. అలానే దీంట్లో రెటినాల్ వాడతామ్మా, విటమిన్ ఏని వాడతాము. దీనివల్ల ఏమవుతుంది, మీ స్కిన్ సాఫ్ట్ అండ్ సపుల్గా రావడమే కాకుండా రింకిల్స్ తొందరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలానే విటమిన్ సి, దీంట్లో విటమిన్ సినే కాకుండా నియాసినమైడ్ కూడా ఉంటుంది, అంటే బి కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇలా ప్రతి దాంట్లో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేమ్మా. చాలామంది అడుగుతూ ఉంటారు మీ వాటిలో ఏముంది లిస్ట్ పెట్టకూడదని. పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వరు మా మీకు ప్రోడక్ట్ని. సో అడుగుతున్నారు కాబట్టి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, వీటి ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్ చూపించాను మీకు, ఇది హెచ్ఏ సీరమ్మ. దీంట్లో కూడా మేము విటమిన్ ఏ కలిపాము, విటమిన్ ఈ కలిపాము, అంటే న్యూట్రియంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తూ ఉన్నామన్నట్టు. మీరు అలానే విటమిన్ ఏ క్యాప్సుల్ని విటమిన్ ఈ క్యాప్సుల్ని కలిపి మీరు అప్లై చేశారనుకోండి, అంత ఎఫెక్టివ్గా పనిచేయవు, ఎందుకంటే వాటిని స్కిన్ అబ్జార్బ్ చేసుకోలేదు. దీన్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే దీని ఫార్ములా అలా ఉంటుందా. కాబట్టి మీకు చాలామంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, విటమిన్ ఈ క్యాప్సిల్ వాడండి, తలకు పెట్టండి, జుట్టు బలే పెరుగుతుంది, కళ్ళ ఐబ్రోస్కి పెట్టండి బలే పెరుగుతుంది, సో స్కిన్కి పెట్టండి చాలా సాఫ్ట్గా మారుతుంది. ఎంతమంది ర్యాషెస్ వచ్చి బాధపడతారో తెలుసా అమ్మా మీకు. విటమిన్ ఈ క్యాప్సిల్లో ఆయిల్ చాలా మందంగా ఉంటుంది, ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ పెట్టుకున్నారు అంటే విపరీతంగా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్నే ప్రోన్ అంటే పింపుల్స్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు. కాబట్టి పొరపాట్లు చేయకండి, మీకు తెలిస్తేనే వాడండి. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని సపరేట్గా మీకు తెలియకుండా వాడారు అంటే చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మంచివి అమ్మా, తింటే మంచివి. స్కిన్కి అప్లై చేయకండి. ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, మేడం నేను తెప్పించుకున్నాను విటమిన్ సిని, ఆస్కార్బిక్ యాసిడ్ని, సో వాటర్లో కలిపి అప్లై చేశాను మేడం, 2 రోజులు బాగుండింది, 3వ రోజుకి నా స్కిన్ అంతా పగిలిపోయింది అని చెప్పారు. సో ఇలా ఎప్పుడు చేయకండి మా. విటమిన్ సి అంటే ఏంటి, అది సిట్రిక్ యాసిడ్ మా. మీరు నిమ్మకాయని పెట్టుకుంటే ఎలా పగులుతుందో అలా మీరు విటమిన్ సిని మీకు తెలియకుండా తీసి స్కిన్కి కానీ పూసారంటే పగిలిపోతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి. అలానే మీ ఇంట్లో ఉండే పసుపు మంచిదని చెప్పేసి పుదీనా వాడుతూ ఉంటారు, ఇలా కొన్ని ఉన్నాయమ్మా. ఇలాంటివన్నీ యాజ్ ఇట్ ఈస్ పూసారు అంటే మీ స్కిన్ బద్దలైపోతుంది, అలా ఎప్పుడు వాడకండి, ముఖ్యంగా నిమ్మకాయ. సో ఇలా చేశారు అంటే మీ స్కిన్ మీరే పాడు చేసుకుంటారు. కాబట్టి మీ స్కిన్కి ప్రాబ్లము ఉంటే సపరేట్గా ఒక స్పెషలిస్ట్ని కలవండి. అది పింపుల్స్కి కానివ్వండి, పిగ్మెంటేషన్కి కానివ్వండి, బ్రైట్నెస్కి కానివ్వండి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి కానివ్వండి. సో ఇట్లా మీకు తెలియకుండా ఏది పడితే అది వాడారు అంటే లాభం బదులు నష్టం ఎక్కువగా ఉంటుంది. నేను ఒక వీడియోలో చూశాను, ఒక 20-25 ఇయర్స్ అమ్మాయి చాలా బ్రైట్ స్కిన్తో ఉంది, తను చెప్తుంది నాకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నేను పసుపులో నిమ్మకాయ కలిపి రోజు 15 మినిట్స్ ప్యాక్ లాగా వేశాను, నాకు 10 డేస్లో డార్క్ సర్కిల్స్ పోయాయి అని చెప్పేసి, నాకు అసలు గుండె జల్లుమనింది. అలా మీరు వాడారు అంటే 10 డేస్లో డార్క్ సర్కిల్స్ పోవడం కాదమ్మా, మీ స్కిన్ అంతా బద్దలైపోతుంది, కళ్ళ కింద రింకిల్స్ వస్తాయి. దయచేసి ఇలా తెలిసి తెలియకుండా పెట్టే వీడియోస్ను చూసి ఫాలో అవ్వకండి. సో ఎక్స్పర్ట్స్ని కలవండి, దానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళని కలవండి, మీకు మంచి సజెషన్ ఇస్తారమ్మా. ఇకపోతే ప్రోడక్ట్స్ అంటారో, సేఫ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు ఎలా వాడినా కానీ పర్వాలేదు, కానీ మీరు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా వాడారు అంటే మాత్రం చాలా నష్టం చూడాల్సి వస్తుంది. మీకేదన్నా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి కలవండి మా ఫ్యాంటైజ్కి, వచ్చి కలవండి, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి, తప్పకుండా మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మా దగ్గర చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ స్కిన్కి, హెయిర్కి, అలానే ఒబేసిటీకి కూడా. ఇంకా చెప్పాలి అంటే చాలామంది మాది ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ వరకే అనుకుంటూ ఉన్నారు. ఫేషియల్స్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా, నెల్లూరులో ఉన్నాయి, అలానే హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నంబర్స్ ఇచ్చున్నాను, కాల్ చేయండి, వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండిమ్మా నన్ను కలవాలంటే. ఓకేనా, ఇంకో వీడియోలో కలుస్తానమ్మా, నమస్తే.